అమెరికాకు చెందిన ప్రసిద్ధ గాజు సిరామిక్స్ పరికరాల తయారీ సంస్థ కార్నింగ్ తెలంగాణలో తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో స్మార్ట్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు గొరిల్లా గ్లాస్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది దీని ద్వారా ఎనిమిది వందల మందికి ఉపాధి కల్పించనుంది అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం న్యూయార్క్ కార్నింగ్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు జాన్ బెన్ సంస్థ ప్రపంచ కార్యకలాపాల నిర్వహణాధికారి రవికుమార్ ఖాతీ ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ సారా కాట్మెల్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా తెలంగాణలో తమ పెట్టుబడుల ప్రణాళికను జాన్ వివరించారు నూట డెబ్బై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన తమ సంస్థ భారత్లో తొలి గొరిల్లా గ్లాస్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు తెలంగాణను ఎంపిక చేసినట్లు తెలిపారు